మీ చేతిలో ఉంది కాబట్టి ఈరోజు మీరు ఇక్కడికి రావడం శుభ పరిణామం.
ఈ యొక్క స్వర్ణోత్సవ వేడుకల్లో మీరు పాల్గొనడం మా అదృష్టం అని కూడా భావిస్తున్నారు. ఏ ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు కల్చరల్ మినిస్టర్ గా స్పోర్ట్స్ మినిస్టర్ గా నన్ను చేశారు, ఈరోజు దానికి న్యాయం చేసే విధంగా ధైర్యంగా నేను వేసే అడుగులకు మీరందరూ కూడా అండగా నిలవటం చాలా చాలా సంతోషంగా ఉంది. జగనన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అలాగే తెలుగు ప్రజలు గర్వపడే విధంగా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎవరెవరైతే కాంపిటీషన్కి వచ్చారో అందరికీ ఆల్ ద బెస్ట్. గెలిచినా ఓడినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. జీవితంలో గెలుపోవటం అనేది సహజం, కానీ ఎప్పుడూ కూడా పోటీలో ఉండటం అనేది తప్పకుండా చేయాల్సిన పని అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని చక్కటి ఎక్స్ప్రెషన్స్తో చక్కటి డాన్స్ మూమెంట్స్తో మీరు చెప్పాలనుకునే భావాన్ని మా యొక్క సెలెక్ట్ చేసే సెలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెప్పించగలిగితే జగనన్న బాడే రోజు.